దామోదరం సంజీవయ్య 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అపార అనుభవం ఉన్న రాజకీయవేత్తగా సంజీవయ్య అనేక సమస్యలను పరిష్కరించారన్నారు వివేక్ వెంకటస్వామి. సంజీవయ్య పేదల మనిషి అన్నారు మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాస్. నేటి రాజకీయ తరానికి సంజీవయ్య ఆదర్శమన్నారు. దామోదరం సంజీవయ్య గారు పెద్ద నాయకుడు. వారు ఆ రోజులలో 1962 లోనే ముఖ్యమంత్రి అయ్యి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి పెద్ద పదవులు సంపాదించి ప్రజలకు సేవ చేయడంలో ముందులో ఉన్నారు. ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి కొట్లాడి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ సమస్యలు దూరం చేయడానికి కృషి చేసిన వాళ్ళలో ఒకరు దామోదరం సంజీవయ్య గారు. మా నాన్నగారు వెంకటస్వామి గారు సంజీవయ్య గారి ఫాలోవరు. వారు సిద్ధాంతాలు వారు నేర్చుకొని దామోదరం సంజీవయ్య గారి లీడర్షిప్లో వారు రాజకీయాలలో ముందుకు వెళ్ళారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని నడిపించడం అంటే వారి లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత గొప్పగానో మనమందరం కూడా నేర్చుకోవచ్చు. ఆయన పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మరి అన్ని పదవులు కూడా నిర్వహించాడు. ఎప్పుడూ విరామం లేకుండా మధ్యలో కొద్దిగా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆయన్ను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చైర్మన్గా చేయటం ఆనాటి ప్రధానులకే చెల్లింది. నెహ్రూ మంత్రివర్గంలో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కూడా ఆయన పనిచేయటం జరిగింది. మరి ఇక్కడ మన స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 62 నుంచి 64 వరకు ఆయన చేసినటువంటి కార్యాలు మరి లెక్క పెట్టాలంటే అసలు టైమే దొరకదు మనకు. ప్రతి క్షణం కూడా బడుగుల గురించి పేద వర్గాల గురించి ఆలోచించి ఈరోజు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారన్నా వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తున్నాయన్నా ఉద్యోగులకి ప్రమోషన్స్లో రిజర్వేషన్ కావాలన్నా ఆ రోజుల్లో కాపులకు కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి తొలి ముఖ్యమంత్రి మన దామోదరం సంజీవయ్య గారు. వారు చనిపోయే రోజుకు ఎంత నిరాడంబరంగా జీవించాడని చెప్పడానికి 17,000 రూపాయలు ఆయన అకౌంట్లో చివరి బ్యాలెన్స్. ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక సెంటు భూమి సంపాదించుకోకుండా ఒక సొంత ఇల్లు లేకుండా మరి వాహనం లేకుండా జీవించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సంజీవయ్య గారు.